రెండో భద్రాద్రిగా పిలువబడే ఏకశిలా నగరం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడో రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీ సీతా లక్ష్మణ సమేత కోదండ రాముల వారు రథాన్ని అధిష్ఠించి గ్రామ వీధుల్లో విహరించారు. భజన బృందాల చెక్క భజనలు కోలాటాలు చేస్తుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలను అందించారు. ఆత్మ రథికుడు, శరీరమే రథం, బుద్ధి సారథి, మనస్సు పగ్గం, ఇంద్రియాలే గుర్రాలు, విషయాలే వీధులు. ఈ రీతిలో శరీరాన్ని రథంతో పోల్చడంతో స్థూల శరీరం వేరని, ఆత్మ అందుకు భిన్నమని ఆత్మానాత్మ వివేకం కలుగుతుందని, రథోత్సవంలో ముఖ్యంగా కలిగే తత్వజ్ఞానమిదే. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో శ్రీ రమణ ప్రసాద్, ఏఈఓ శ్రీ సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనంజయ్య, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.